आत्मीय బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు ఎంఎన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం దాశరథ కృష్ణమాచార్యులు గారిచే రచించబడినటువంటి వీర తెలంగాణ అనే పాఠ్య భాగంలోని 4వ పద్యం గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో బంధువులతో షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం పాఠం పేరు వీర తెలంగాణ కవి పేరు దాశరథ కృష్ణమాచార్యులు 4వ పద్యం తెలగానమ్మున గడిపోచయును సంధించెన్ కృపానమ్మో రాజలలా ముండను వాని పీచమడచెన్ సాగించే యుద్ధమ్మో భీతిలిపోయెన్ జగమెల్ల ఏమియగునో తెల్యంగరాకన్ దిశాంచలముల్ శక్రధనుః పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ ఇప్పుడు ఈ పద్యంలోని పదాల విరుపు చేస్తూ మరోసారి చదువుతాను తెలగానమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్ము రాజలలాముండు అనువాని పీచము అడచన్ సాగించే యుద్ధము భీతిలిపోయెన్ జగము ఎల్ల ఏమి అగునో తెల్యంగ రాకన్ దిశా అంచలముల్ శక్రధనుః పరంపరలతో సయ్యాటలు ఆడెన్ దివిన్ ఇప్పుడు ఈ పద్యంలోని ప్రతి పదం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం తెలగానమ్మున అంటే ఈ తెలంగాణలో అని అర్థం డాక్టర్ దాశరథ కృష్ణమాచార్యులు గారు ఈ పద్యంలో తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ తల్లి యొక్క ప్రాశస్తాన్ని చాలా గొప్పగా వర్ణిస్తూ ఉన్నాడు కాబట్టి తెలగానమ్మున అంటే ఈ తెలంగాణలో అని అర్థం గడ్డిపోచయును అంటే గడ్డిపోచ కూడా అని అర్థం ఇక్కడ చూడండి దాశరథ కృష్ణమాచార్యులు గారు ఎంత చక్కగా వర్ణించారో ఇక్కడ గడ్డిపోస అంటే అర్థం ఏంటంటే సాధారణమైనటువంటి పౌరుడు అని అర్థం తెలంగాణలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి తెలంగాణలో సాధారణమైన లేదా సాధారణమైనటువంటి వ్యక్తి కూడా కత్తిపట్టి యుద్ధం చేశాడు చూడండి ఇక్కడ దాశరథ కృష్ణమాచార్యులు గారు తెలంగాణ పౌరులను ఎంత గొప్పగా వర్ణించాడు చూడడానికి గడ్డిపోచ చాలా అల్పంగా తేలికగా ఉంటుంది కానీ గడ్డిపోచలు ఒకదానికొకటి ఒకదానికొకటి కలిస్తే మదించినటువంటి ఏనుగును సైతం బంధించగలవు మదించిన ఏనుగును మట్టి కరిపించగలవు మదించిన ఏనుగు యొక్క అహంకారాన్ని అణచివేయగలవు అలాంటి ప్రత్యేకత కలిగినది గడ్డిపోచ తెలంగాణలోని సాధారణమైనటువంటి వ్యక్తి వ్యక్తి కలిస్తే మహాశక్తిగా మారుతారు నిరంకుశ పరిపాలనను కొనసాగించే నిజాం నవాబును ఎదిరించగలరు నిజాం యొక్క అహంకారాన్ని అణచివేయగలరు నిజాం యొక్క పరిపాలనను అంతమొందించగలరు కత్తిని ఎవరు ఉపయోగించాలి కత్తితో ఎవరు యుద్ధం చేయాలి అంటే ఎవరైతే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందుతారో వారు మాత్రమే కత్తి యుద్ధం చేయాలి ఇది యుద్ధ నియమం కానీ తెలంగాణ బిడ్డలు ఎలాంటి యుద్ధ విద్యలు నేర్వకుండానే కత్తిపట్టి యుద్ధం చేశారంటే తెలంగాణ తల్లి తన బిడ్డలను ఎంతటి పరాక్రమవంతులుగా పెంచిందో మనకు తెలుస్తూ ఉంది కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి పౌరుడు కూడా నిజాం నవాబుకు సవాల్ విసిరాడు అందుకే
దాశరథి కృష్ణమాచార్యులు గారు చక్కగా చెబుతూ ఉన్నారు. గడ్డి పోచయును అంటే గడ్డి పోచ కూడా అని అర్థం. సంధించెన్ సంధించెన్ అంటే ప్రయోగించింది. తెలంగాణలో ఉండేటటువంటి గడ్డి పోచ కూడా ప్రయోగించింది. దేన్ని అంటే కృపానమ్మ. కృపానమ్మ అంటే కత్తిని. చూడండి, తెలంగాణలో ఉండేటటువంటి గడ్డి పోచ అంటే తెలంగాణలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి పౌరుడు అంటే కత్తి యుద్ధం నేర్వనటువంటి వాడు కూడా కత్తిని ప్రయోగించాడు. ఎవరిపైన? నిరంకుశ నవాబులపైన. కాబట్టి కృపానమ్ము అంటే కత్తిని. ఇక్కడ కృపానమ్ అనేటటువంటి పదము పర్యాయ పదానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఇక్కడ కృపానమ్ము అంటే కత్తి, ఖడ్గం, అసి, కరవాలం. ఇది మనకి ఇంతకుముందు పద్యంలో కూడా రావడం జరిగింది. రా ఇక్కడ రా అనేటటువంటి అక్షరాన్ని తర్వాత వచ్చేటటువంటి పదంతో కలిపి చదువుకోవాలి. రాజలలా ముండను వాణి. రాజలలా రాజు, లలా ముండను వాణి. రాజు లలాముండు ప్లస్ అనువాణి అంటే గొప్పనైన రాజు అనే వాణి యొక్క. ఇక్కడ రాజలలాముండు ప్లస్ అనువాణి మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఇక్కడ డు అనేటటువంటి అక్షరం లోపల మనకు ఉ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. కాబట్టి ఉ అనేటటువంటి అచ్చుకు అంటే ఇక్కడ ఉకారానికి అచ్చు కలుస్తుంది కాబట్టి ఇది ఉత్వసంధి అని మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఉకార సంధి అని చెప్పుకోవచ్చు. ఇక రాజలలాముండు అనేటటువంటి పదము సమాసంగ గనక తీసుకున్నట్లయితే రాజులలో లలాముడు, ఇక్కడ లలాముడు అంటే గొప్పనైనటువంటి వాడు లేదా శ్రేష్ఠుడు అని తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కిన్కున్ యొక్క లోన్ లోపల, ఇక్కడ లో అనేటటువంటిది షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పుకోవచ్చు. కాబట్టి రాజలలాముండను వాణి అంటే గొప్పనైన రాజు అనే వాణి యొక్క. ఇక్కడ రాజు అనేటటువంటి పదానికి పర్యాయ పదం కనుక తీసుకుంటే భూపాలుడు, మహీపాలుడు అని చెప్పుకోవచ్చు. ఈ రాజు అనేటటువంటిది పర్యాయ పదానికి నానార్థానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నానార్థం రాజు అనేటటువంటి పదానికి నానార్థం తీసుకుంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు అని చెప్పుకోవచ్చు. పీచమడచన్ పీచమడచన్ పీచము ప్లస్ అడచన్ కాబట్టి పొగరు అనచడానికి అని అర్థం. చూడండి, ఇక్కడ కూడా పీచమడచన్ అనేటటువంటి సంధి పదము మూలో ఊ ఉంది కాబట్టి, ఊకు అచ్చు కలిసింది కాబట్టి ఇది ఊకార సంధి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పీచము అనేటటువంటి పదానికి వికృతి పదము పింజ అని చెప్పుకోవచ్చు. సాగించే సాగించే అంటే చేసింది అని అర్థం. యుద్ధము యుద్ధము అంటే యుద్ధమును, సాగించే యుద్ధమును. కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా నేనే గొప్ప రాజునని ఎవడైతే విర్రవేగుతున్నాడో వాడి యొక్క పొగరును అణచడానికి కత్తి పట్టి యుద్ధం చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ యుద్ధం అనేటటువంటి పదము పర్యాయ పదానికి చాలా చాలా ఇంపార్టెంట్. యుద్ధం అంటే సమరము, రణం, పోరు, సంగ్రామం అని చెప్పుకోవచ్చు. భీ ఇక్కడ భీ అనేటటువంటి అక్షరాన్ని తర్వాత వచ్చేటటువంటి పాదంతో కలిపి చెప్పుకోవాలి. భీతిలిపోయన్ భీతిలిపోయన్ అంటే భయపడిపోయింది. భీతు అంటే భయము. జగమెల్ల ఇక్కడ జగమెల్ల అంటే జగము ప్లస్ ఎల్ల అంటే లోకమంతా. ఏది భయపడిపోయింది? లోకమంతా భయపడిపోయింది. ఇక్కడ జగమెల్ల అనేటటువంటి పదము సంధికార్యము. ఇక్కడ మూ అనేటటువంటి దాంట్లో మనకు ఊ అనే అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఉకారానికి అచ్చుపరమైంది. అందుకే ఇది ఉకార సంధి. అంటే లోకమంతా భయపడిపోయింది. ఏమి అగునో, ఏమి ప్లస్ అగునో అంటే ఏమి జరుగుతుందో. ఇక్కడ మీ అనేటటువంటి ఏమి అగును అనేటటువంటి సంధి కార్యంలో మీ అనేటటువంటి అక్షరం లోపల మనకు
इने अच्छु वस्तु पैगा इकड़े या अनेटे अक्षर राव जे रे पदाल कलईक जगेट समय लपल या अने अक्षर मध्य वेर जीबी इधी यड़ागम अवच्छ एक्कडैना गुर्तुपेट्टेसुकोंडि रेंडु पदालु कलिसिनटुवंटि समयंलो आ रेंडु पदाल मध्य लोपल या अनेटटुवंटि अक्षरं गनक वच्चि चेरिते दान्नि यडागम संधि अनि चेप्पुकोवच्चु काबट्टि एमि यगुनो अंटे एमि जरुगुतुंदो तेल्यंगराकन् अंटे अर्थमेंटंटे तेलियकपोवडंतो एमि जरुगुतुंदो तेलियकपोवडंतो दिशां अटे दिशा अने पदाने तरवा पदम पदों तो कल चवाले दिशांचलमुल दिशांचलमुल अंटे दिशा प्लस अंचलमुल अंटे दिक्कुल चिवरल अर्थम दिक्कुल चिवरल दिशांचलमुल संधि पदा की चाल इंपॉर्टेंट मन को दिशा शालो आ वस्तुंदी इकड रेंडो पदंलो आबटी आ कलिस्ते आ अनेटटुवंटि दीर्घमु मनकु षा अनेटटुवंटि दानिलो वस्तुंदि काबट्टि इदि सवर्ण दीर्घ संधि अनि मनं चेप्पुकोवच्चु इक दिशांचलमुल अनेटटुवंटि पदमु समास पदंगा तीसुकुंटे दिशल योक्क अंचलमुलु इक्कड योक्क अनेटटुवंटि षष्ठि विभक्ति प्रत्ययं काबट्टि इदि षष्ठी तत्पुरुष समासं अनि मनं चेप्पुकोवच्चु काबट्टि दिशांचलमुल अंटे दिक्कु చివరలన్ని శక్రధనః ఇక్కడ శక్రధనః అంటే ఇంద్రధనస్సులో అని అర్థం చూడండి మనకు ఇంద్రధనస్సు ఆకాశంలో వెళ్లి విరిస్తే చాలా అందంగా ఉంటుంది కాబట్టి శక్రధనః అనేటటువంటి పదము చాలా చాలా ఇంపార్టెంట్ భాషాంశాల లోపల ఇక్కడ శక్రధనః పదానికి పర్యాయ పదం గనుక తీసుకుంటే హరివిల్లు ఇంద్రధనస్సు సింగిడి అని తీసుకోవచ్చు పదం విన్నారు కదా సింగిడి సింగిడి అనేటటువంటి మన పాఠ్యపుస్తకం పైన ఉండేటటువంటి చూడండి సింగిడి 1 సింగిడి 2 కాబట్టి సింగిడి అంటే ఇంద్రధనస్సు ఇక్కడ శక్రుడు అనేటటువంటి పదానికి విత్పత్తర్థం తీసుకుంటే దుష్ట జయమందు శక్తి కలవాడు ఎవరు అంటే ఇంద్రుడు ఇక్కడ శక్రుడు అంటే ఎవరు అంటే ఇంద్రుడు అని అర్థం శక్రధనుః అంటే ఇంద్రుడి యొక్క ధనస్సు అదే ఈ ధనస్సు ఇంద్రధనస్సు ఇక్కడ ధనువు అనేటటువంటి పదము ఏ పదము ధను అనేటటువంటి పదానికి విత్పత్తర్థం గనుక తీసుకుంటే ప్రార్థింపబడునది విల్లు అని అర్థం కాబట్టి శక్రధనుః అంటే ఇంద్రధనస్సుల పరంపరలతో ఇక్కడ పరంపరల అంటే అర్థం ఏంటంటే వరుసలతోటి ఇక్కడ ఆకాశంలో ఒక ఇంద్రధనస్సు కాదు అనేక ఇంద్రధనస్సుల యొక్క వరుసలతోటి సయ్యాటలాడెన్ సయ్యాటలు ప్లస్ ఆడెన్ అంటే పరిహాసాలు ఆడాయి ఏవి ఇంద్రధనస్సులు వేటితోటి దిక్కుల చివరలతోటి పరిహాసాలు ఆడాయి కాబట్టి సయ్యాటలాడెన్ అనేటటువంటి పదము సయ్యాటలు అనేటటువంటి పదము కలిసి ఆడుకోవడము పర్యాయపదంగా తీసుకుంటే కలిసి ఆడుకొనును లేదా ఆట పట్టించడం అని తీసుకోవచ్చు ఇక్కడ సయ్యాటలు అనేటటువంటి పదము నానార్థంగా కూడా చాలా ఇంపార్టెంట్ నానార్థంగా తీసుకుంటే సహక్రీడ లీల సల్లాపము అని చెప్పుకోవచ్చు ఇక సంధి కార్యానికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ లు అనేటటువంటి అక్షరం లోపల మనకు ఉ అనే అచ్చు ఉంది కాబట్టి ఊకారానికి అచ్చు కలిస్తే అది ఉత్వ సంధి అని మనము చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇది ఉత్వ సంధి సయ్యాటలాడెన్ అంటే పరిహాసాలు ఆడాయి దివిన్ దివి అంటే ఆకాశంలో అని అర్థం ఇక్కడ దివి అనేటటువంటి పదము పర్యాయ పదానికి చాలా ఇంపార్టెంట్ దివి అంటే నింగి గగనము అంబరము అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దివి అనేటటువంటిది నానార్థంకు కూడా చాలా ఇంపార్టెంట్ దివి అంటే ఆకాశము స్వర్గము పాలపిట్ట పగలు అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని గమనిద్దాం తెలంగాణలో గడ్డి పరక కూడా కత్తిపట్టి పోరాటం చేసింది
తాను గొప్ప రాజునని అనుకునే వాని యొక్క పొగరును అనసడానికి తెలంగాణ గొప్ప యుద్ధం చేసింది ఏమవుతుందో తెలియక లోకమంతా భయపడిపోయింది ఆకాశంలో ఇంద్రధనస్సులు వరుసలతో దిక్కులు పరిహాసాలాడాయి